జాతీయ జెండా విశిష్టతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం పాదపెట్రగుంటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జాతీయ జెండా విశిష్టత అశోక చక్రం ప్రాధాన్యత గురించి మాజీ సైనికుడు విజయ ప్రతాప్ రెడ్డి అవగాహన కల్పించారు. హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సైనిక ఉద్యోగి జాతీయ జెండా అశోక చక్రం గురించి వివరిస్తూ ఎంతో మంది త్యాగదనుల ఫలితంగా మనకు స్వాతంత్ర్యం వచ్చిందని మన జాతి మన జెండా వంటి వాటిపై ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. ఈ విషయంలో ప్రతాప్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా వయసులో ఎక్కడో కొద్దిగా తిన్నాం పడుకున్నాం, లేకపోతే మనకి ఎవరైనా బంధువులు ఉన్నారా స్నేహితులు ఉన్నారా కాసేపు కాలక్షేపం చేసామని యాటిట్యూడ్ లో ఉంటారు. అట్లా కాకుండా ఆర్మీ బ్లడ్ ఉన్నారా జీర్ణించిపోయింది కాబట్టి ఇంకా దేశానికి సమాజానికి తన వంతు సేవ చేయాలని ప్రయత్నం చేస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రతాప్ గారిని అభినందిస్తున్నాను. ఈ జెండా గీతం ఒకటి రాశారు, చాలా బాగుంది చూడండి. అంటే వీటి గురించి నేను ఎందుకు చెప్పలేదండి, సృష్టికర్త ఇక్కడే ఉంది, దాని గురించి తను చెప్తేనే బాగుంటుంది, వినడానికి కూడా బాగుంటుంది. మన జాతీయ చిహ్నం గురించి, అదేవిధంగా అశోక ధర్మచక్రం గురించి, ఆ ధర్మచక్రంలో ఉండే 24 స్పోక్స్, ఒక్కొక్క స్పోక్ దేనికి ప్రతిబింబం అనేది కూడా వివరంగా రాయడం జరిగింది. మనం చాలా వస్తువుల్ని ఉపయోగిస్తాం, వాటి అర్థం తెలియకుండా కొన్ని కొన్ని పదాలను వాడతాం. ఆ వస్తువులు ఎవరు తయారు చేశారు ఎందుకనేది లేకుండా వాటిని నిత్యం వినియోగిస్తుంటాం మనం. అలాంటి వాటిలో ఈ నేషనల్ ఎంబ్లెమ్ ఒకటి. ఆ నేషనల్ ఎంబ్లెమ్ని మనం ప్రధానికి ఉపయోగిస్తాం, రాజముద్రగా ఉపయోగిస్తాం. అలానే దానికి ఎన్ని తలలున్నాయి, మామూలుగా ఏం చెప్తాం, మూడని చెప్తాం, నాలుగని చెప్తాం. మనకు జ్ఞానాన్ని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నదే నా ఉద్దేశం. అతి ముఖ్యంగా ఈ జెండా సంగతి అడిగితే అనేక మంది అంటారు ఆగస్టు 15 ఎగరేస్తాము, తర్వాత మడిచి లోపల పెడతారు. కానీ ఇది ఏ దేశస్థుడు ఎటువంటి గొప్ప వ్యక్తి వచ్చినా దీనికి తల ఉంచి సెల్యూట్ కొట్టాల్సిందే. మరి అటువంటి ఘనమైన ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని మనం తెలుసుకోవాలంటే కన్నా వాటిలోనున్న భావాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇది మతానికి కులానికి సంబంధించింది కానే కాదు, ఇది సకల భారతీయులకి ఏకత్వం చూపించే ఒక త్రివర్ణ పతాకం. త్రివర్ణ పతాకంలో మూడు రంగులు ఉన్నాయంటే భారతదేశంలో అనేక మంది త్యాగమూర్తులు సంపాదించిన త్యాగమూర్తి అయిన ఈ జెండా మనకి ఈరోజు స్వతంత్రత ఇచ్చింది. కాషాయ వర్ణము శౌర్యము త్యాగము దీక్షకి గుర్తు కాబట్టి అది మన కిరీటం కాబట్టి కాషాయవర్ణం పైనే ఉండాలి. మన హృదయం శాంతిహితమైనది, మనం శాంతముగా ఉండాలి. భారతీయుడు శాంతి దూత అని పేరు పొందాడు కాబట్టి శాంతికి చిహ్నంగా తెలుపు మధ్యలోనే ఉంది కాబట్టి. అయితే మిమ్మల్ని పట్టించుకోండి, ఎందుకంటే నాకు ఉండే టయాన్ని బట్టి పోతా ఉంటాము వస్తాము. మంచి ఆదర్శమైన జీవితాన్ని తీసుకోవాలి, మంచి ఉపాధ్యాయులు ఇచ్చే సలహాలు తీసుకోవాలి, దేశాన్ని గురించి ఆలోచించాలి. ఈ దేశంలో పుట్టాం కాబట్టి, ఈ దేశంలో పెరుగుతున్నాం కాబట్టి, ఈ దేశంలో తింటున్నాం కాబట్టి, ఈ దేశంలో ఉంటున్నాం కాబట్టి దేశభక్తి కలిగి ఉండాలి, భారతీయత అనే భావాన్ని కలిగి ఉండాలి. కాబట్టి మేమందరమే భారతీయులమే, ఈ దేశం కోసం ఎంత దూరమైనా ముందుకొస్తాం అనే ఒక దేశభక్తి మీలో పెరగాల. అందుకని కులాలు ఉండకూడదు విద్యార్థి దశలో, కులం గాని మతం గాని వర్ణం గాని వర్గం గాని ఏది ఉండకూడదు. మనం అందరం మంచి స్నేహభావంతో ఉండాలి, అలాంటి భావాలు చిన్న వయసు నుంచి కూడా అలవర్చుకోవాలి. స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన ఏమి చెప్పాడో ఆ వాటిల్లో సూక్తులు చదువుకోవాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ని చూసాం, ఆయన ఏం చెప్పాడో అలాంటి ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి, భగత్ సింగ్ ని ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి ఇలాగా జాతీయవాదుల్ని, జాతీయ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల గురించి మనం ఎప్పుడూ ఆలోచించాలి. దానిలో భాగంగానే ఈ అశోక చక్రం గాని, ఈ అశోక చక్రంలో ఉన్న చిహ్నాలు గాని, కాబట్టి వీటిల్లో తెలుసుకుంటే ఇప్పుడే పెద్ద కాలేజీ స్థాయికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ గుర్తుండవు. ఆ ఏదో ఒక సబ్జెక్ట్ స్పెషలైజేషన్ ఉంటది, ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతాం, ఆ సబ్జెక్ట్ లో నుంచి అట్లా ఉద్యోగం కోసం ఆశ పెడతాం, ఆ ఆశలో అన్ని మర్చిపోతాం. కాబట్టి మంచి ఉన్నత స్థితికి రాకపోతే జీవితంలో చాలా నష్టపోతాం. కాబట్టి చిన్న వయసులో వివాహాలు చేస్తున్నారు. ఈ మధ్య భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 18 సంవత్సరాలకి వివాహం చేసుకునేదానికి లేదు, ఆడపిల్లలకి 21 సంవత్సరం పెట్టారు, 21 సంవత్సరం పెట్టారు, చట్టం చేయలేదు, త్వరలో చేయబోతున్నారు.
ఆ చట్టాన్ని ఎందుకంటే బాల్య వివాహాలు చేసినందువల్ల అతి చిన్న వయసులో చాలా సమస్యలు ఆడపిల్లలకు ఉంటాయి ఆడపిల్లలు గాని స్త్రీల జీవితాల్లో అందుకని 21 వయసు సంవత్సరం దాటిన దాకా ఎవరైనా ఎక్కడైనా ఆడపిల్లలకి 16 ఏళ్ళకి 17 ఏళ్ళకి 18 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేయకూడదు అది చట్టరీత్యా న్యాయం తల్లిదండ్రులు ఇచ్చి చేసిన తల్లిదండ్రులు తప్పు చేసిన వాళ్ళు వాళ్ళు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది చేసుకున్నవాడు కూడా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఆడపిల్లలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మగ పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఆడపిల్లలు పరిపూర్ణంగా 21 సంవత్సరం వయసు వచ్చిన దాకా వివాహాలు జరగకూడదు ఎవరకైనా గానీ